ఇది గూగుల్ నెస్ట్ మినీ. నేను ఈ డివైస్ ని మినిమలిస్టిక్ టెక్ గ్యాజెట్ అని కన్సిడర్ చేస్తా, ఎందుకంటే ఎలాంటి స్పాట్లో పెట్టినా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. 4 డిఫరెంట్ షేడ్స్తో వచ్చింది ఇది, చాక్, కోరల్, చార్కోల్, ఇంకా స్కై అని. డిజైన్ వచ్చేసి దీని అవుటర్ బాడీ ఫ్యాబ్రిక్ ఇంకా రీసైకిల్ ప్లాస్టిక్తో చేసిరంట. హిడెన్ వాల్యూమ్ కంట్రోల్స్ ఇచ్చారు విత్ LED రింగ్ లైట్. ఇది నెక్స్ట్ మినీ సెకండ్ జనరేషన్. ఒరిజినల్ గూగుల్ హోమ్ మినీకి 2 times బేస్ ఇంకా హ్యూజ్ సౌండ్ ఇంప్రూవ్మెంట్ చేశారు దీనికి. ఇది నెక్స్ట్ మినీ సెకండ్ జనరేషన్. దీని గెస్చర్స్ చూద్దాము. రైట్ సైడ్ ట్యాప్ చేస్తే వాల్యూమ్ ఇంక్రీజ్, లెఫ్ట్ సైడ్ ట్యాప్ చేస్తే వాల్యూమ్ డిక్రీజ్, సెంటర్లో ట్యాప్ చేస్తే ప్లే ఆర్ పాస్. మనం స్పాటిఫై లేదన్న మ్యూజిక్ ప్లే చేయాలంటే ఇక్కడ డివైస్ ఉంది కదా, కనెక్ట్ అయిపోతుంది నెక్స్ట్కి. ఇప్పుడు మనకు నెక్స్ట్ మినీ పేర్ అయిపోయింది కాబట్టి గూగుల్ హోమ్ యాప్లో దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి మీరు ఆడియో క్యాస్ట్ చేయొచ్చు అన్నమాట. ఇవి ఈక్వలైజర్ సెట్టింగ్స్. మనకి ఇక్కడ కూడా ఈక్వలైజర్ వస్తుంది. సెట్టింగ్స్ లోపల ఆడియోలో ఈక్వలైజర్ అని ఉంది చూడండి, ఇక్కడ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ ఈ పేర్డ్ బ్లూటూత్ డివైసెస్లో మనం పేరింగ్ మోడ్ ఆడ్ చేసి మన ల్యాప్టాప్కి కూడా బ్లూటూత్ స్పీకర్లా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం లెఫ్ట్ రైట్ గెస్చర్స్ ఉంటాయి కదా, దీనికి వాల్కి హ్యాంగ్ చేసినప్పుడు వాటిని రివర్స్ కూడా వేసుకోవచ్చు, లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్. ఇక్కడ మనకు అలారంది, టైమర్ది, వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత కింద మనం గూగుల్ అసిస్టెంట్తో మాట్లాడుతున్నప్పుడు ఈ వాల్యూమ్ అనేది లోవర్ అవుతుంది. ఇక్కడ సెన్సిటివిటీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. హే గూగుల్ సెన్సిటివిటీ అంటే రేంజ్ అనుకోవచ్చు మామూలుగా మనం. ఈ ఫీచర్, ఈ సెన్సిటివిటీ ఫీచర్ ఈ డివైస్కి సపోర్ట్ లేదంటుంది. ఇదేమో పిక్సెల్ 4XL ఇది, నా దగ్గర 7A కూడా ఉంది, ఆ 7A ట్రై చేసి చూడాలి. రీసెట్ ఎట్లా చేయాలో చూద్దాము. రీసెట్ చేయాలంటే ఫస్ట్ మనం మైక్ ఆఫ్ చేయాలి. ఇక్కడ చేయాలి. తర్వాత ఈ సెంటర్లో లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోవాలి. You're about to completely reset this device. Release to cancel. Release చేస్తే cancel అవుతుంది. అట్లానే ప్రెస్ చేసి పెట్టుకుంటే reset అయిపోతుంది.